జై శ్రీమన్నారాయణ. ఈ శుభకృన్నామ సంవత్సరంలో ఆశ్వేయ మాసపు బహుళ చతుర్దశి అక్టోబర్ 24వ తారీఖు నాడు నరక చతుర్దశితో పాటు దీపావళి పండుగ కూడా జరుపుకోవాలి. ఎందుకంటే ఈసారి చతుర్దశి మనకి 24వ తారీఖు నాడు సోమవారం నాడు అక్టోబర్లో వస్తుంది. మర్నాడు 25వ తారీఖు రాత్రికి అమావాస్య లేకపోయినప్పటికీ ఆవేళ గ్రహణం ఏర్పడుతూ ఉండడం చేత రాత్రి ఉత్సవం చేసుకోవడానికి అనుకూలం కాదు. ఆనాటి సూర్య అస్తమయమే గ్రహణంతో పాటు కలిగి సాగుతోంది. అందుచేత 25వ తారీఖు మంగళవారం నాడు అమావాస్య తిథి ఉన్న రోజున దీపావళి పండుగ చేసుకోవడానికి వీలు కాదు. అమావాస్య సోమవారం నాడు రాత్రి 24 నరక చతుర్దశి నాడే ఏర్పడడం చేత ఆ వేళ చేసుకోవడం సబబు. మనం ధనలక్ష్మి పూజా మహోత్సవాన్ని సోమవారం అక్టోబర్ 24వ తారీఖు నాటి సాయంకాలమే చేసుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఈ శుభకృన్నామ సంవత్సరంలో ఆశ్వేయ మాసపు బహుళ చతుర్దశి అక్టోబర్ 24వ తారీఖు నాడు నరక చతుర్దశితో పాటు దీపావళి పండుగ కూడా జరుపుకోవాలి. ఎందుకంటే ఈసారి చతుర్దశి మనకి 24వ తారీఖు నాడు సోమవారం నాడు అక్టోబర్లో వస్తుంది. మర్నాడు 25వ తారీఖు రాత్రికి అమావాస్య లేకపోయినప్పటికీ ఆవేళ గ్రహణం ఏర్పడుతూ ఉండటం చేత రాత్రి ఉత్సవం చేసుకోవడానికి అనుకూలం కాదు. ఆనాటి సూర్య అస్తమయమే గ్రహణంతో పాటు కలిగి సాగుతోంది. అందుచేత 25వ తారీఖు మంగళవారం నాడు అమావాస్య తిథి ఉన్న రోజున దీపావళి పండుగ చేసుకోవడానికి వీలు కాదు. అమావాస్య సోమవారం నాడు రాత్రి 24 నరక చతుర్దశి నాడే ఏర్పడడం చేత ఆ వేళ చేసుకోవడం సబబు. మనం ధనలక్ష్మి పూజా మహోత్సవాన్ని సోమవారం అక్టోబర్ 24వ తారీఖు నాటి సాయంకాలమే చేసుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ.